పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీని వెంటనే చెల్లించాలంటూ ఈ నెల 30న సీఐటీయు ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోడం రమణ. ఈ రోజు బివైనగర్ సీఐటీయు కార్యాలయంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐటీయు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణతో పాటు సీఐటీయు జిల్లా అధ్యక్షులు యగమంటి ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షులు నక్క దేవదాస్, గుండు రమేష్, శ్రీపతి మునిందర్, సబ్బల చంద్రకాంత్, గడ్డ మెల్లయ్య, ఆంజనేయులు శేఖర్, పోచమల్లు, సంపత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. శనివారం జరిగే ధర్నాను విజయవంతం చేయాలి. కార్మికులందరూ శనివారం ఉదయం 9:30 గంటలకు జౌళి శాఖ ఆఫీస్ వద్దకు రాగలరు. అధికారుల నిర్లక్ష్యం వలనే సబ్సిడీ ఆరం లేట్ అవుతుంది. అందరూ రావాల్సిన కోసం ధర్నాను విజయవంతం చేయాలని, అలాగే ప్రతి ఒక్క కార్మికులు తీసుకొని యాడ సబ్సిడీ గురించి రావాల్సిన ఏదైతే యాడ సబ్సిడీ ఉందో దాని గురించి శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరు నా వంతు సహాయం కానీ ధర్న కార్యక్రమం రావాల్సిందిగా కోరుతున్నాను. శనివారం నాడు ముఖ్య కార్యక్రమాలు సబ్సిడీ జరుగుతుంది. ప్రతి కార్మికుడు మనది అనుకుని అందరూ విజయవంతంగా ధర్మను విజయవంతం చేయాలని కోరుతున్నాను. జ్యోతి శాఖ వద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. 31 తారీఖు ఆధ్వర్యంలో జరిగే యాడ సబ్సిడీ పైసల గురించి ధర్నా చేయడం కూడా నిర్ణయించారు శనివారం. కాబట్టి ప్రతి ఒక్క వర్కరు మన నా వంతు అని అనుకోకుండా, నాకు పడ్డాయి నీ పల్లెం అనుకోకుండా అందరూ తప్పనిసరిగా శనివారం నాడు 30 తారీఖు నాడు జరిగే ధర్నా విజయవంతం చేయాలని అందరికి రావాలి. నా పొరుగు కార్మికులు అందరికీ విజయనగర్లోని సీఐటీయు కార్యాలయంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయు కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి బతుకమ్మ చీరల 10% యారం సబ్సిడీని కార్మికులకు అందించడంలో అధికారులు తీవ్రంగా కార్యాపరణ చేస్తున్నారని చెప్పి, వెంటనే కార్మికులకు రావాల్సిన యారం సబ్సిడీని అందించాలని చెప్పి 30 జూలై శనివారం రోజున పెద్ద ఎత్తున చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. మరి బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు 10% యారం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తారని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 2018 సంవత్సరానికి సంబంధించింది మాత్రమే పూర్తి స్థాయిలో కార్మికులకు అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి 2019 సంవత్సరానికి సంబంధించిన యారం సబ్సిడీని మరి అందించాలని గతంలో సీఐటీ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించిన ఫలితంగా మరి చేనేత జౌళి శాఖ గారు మరి 11వ తేదీన 635 మంది కార్మికులకు సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. తర్వాత 2వ దఫాగా మరి 17వ తేదీన 534 మంది కార్మికులకు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరి ఇప్పటికీ నెల 15 రోజులు కావాల్సినా కూడా ఇప్పటివరకు 3వ విడతగా కార్మికులకు అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎన్నిసార్లు అధికారులను అడిగినా కూడా మరి రేపు పడితే మాకు పడతాయి అని చెప్పి డాటా ఇస్తూ ఉన్నారు. 800 మంది 734 మంది కార్మికులకు పడతాయని, కానీ
అందించడంలో మరి కాలయాపన జరుగుతూ ఉంది. మరి కార్మికులు ఇంకా ఎప్పుడు పడితే ఆందోళన చెందుతున్నారు కాబట్టి మరి వెంటనే కార్మికులకు సంబంధించి 2019 ఆరన్ సబ్సిడీని వెంటనే అందించి 2021 సంవత్సరాలను కూడా వెంటనే మరి ప్రక్రియను ప్రారంభించి కార్మికులకు సబ్సిడీ అందించాలని డిమాండ్తో సిఐటీ పవర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి శనివారం రోజున చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి మరి పవర్ లూమ్ కార్మికులు శిశిల వస్త్ర పరిశ్రమలో పనిచేసినటువంటి పవర్ లూమ్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి మరి కోరడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం కూడా కార్మికులు అంటే చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికులకు సంబంధించిన యారన్ సబ్సిడీ సంవత్సరాల కనబడి మరి దాటవేసే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి కార్మికులకు ఏదైతే ఈ సబ్సిడీ ఎందుకు కాలయాపన అవుతుందని దీని మీద మరి చర్చించి అధికారులని ఆదేశించి వెంటనే కార్మికులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐటీ పవర్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కార్మికులందరూ కూడా మరి ఈ ఇదే రకంగా సబ్సిడీ కార్మికులకు అంతే ఎంత చాలా కాలం పట్టే అవకాశం ఉంది కాబట్టి వెంటనే కార్మికులకు అందించాలని డిమాండ్తో జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్మికుడు కూడా తమ వంతు బాధ్యతగా పాల్గొని